మెగా పోస్టర్ రామ్ చరణ్ కడపలోని దర్గాకు వెళ్ళాడు అది కూడా అయ్యప్ప మాల వేసుకొని వెళ్ళాడు ఇది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం అయ్యప్ప మాల వేసుకుని దర్గాకి ఎలా వెళ్తారు అనే ఒక వర్గం అయితే వేసుకొని వెళ్తే ఏమవుతుందని చెప్పేవాళ్ళు ఇంకొక వర్గం ఈ రెండు కూడా మెగా ఫ్యాన్స్లో ఉన్న ఒక విశేషం అఫ్ కోర్స్ ఇక్కడ హిందువులు మనోభావాలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు కాబట్టి రామ్ చరణ్ ప్రతి సంవత్సరం మాల వేసుకుంటాడు అయ్యప్ప మాల వేసుకుంటాడు చాలా దీక్షతో కనిపిస్తూ ఉంటాడు ఆ కాండ్నెస్ అనేది ఆయన ఫేస్లో కూడా రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం ఆ మాల వేసుకున్న అన్ని రోజుల పాటు దాన్ని ఆ తర్వాత కూడా ఆయన లైఫ్ స్టైల్కి ఇంప్లిమెంట్ చేసుకున్నాడు చాలా కాలంగా అంత కామనెస్తో కనిపిస్తూ ఉంటాడు రామ్ చరణ్ అలాంటి భక్తున్నటువంటి అతను హిందుత్వానికి ఏదైతే క్వైట్ అపోజిట్గా కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారో కొంతమంది చెప్పుకుంటా ఉన్నారో అలాంటి ఒక దర్గాకు వెళ్ళడం ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న వినిపిస్తుంది ఇక్కడ కాకపోతే ప్రధానంగా చూసుకుంటే రామ్ చరణ్ చేసింది ఒక గొప్ప పని అని చెప్పొచ్చు తను మాల వేసుకున్న మరొక మతం యొక్క అభిప్రాయాలను గౌరవించాడు లేదా ఒక మాట ఇచ్చాడు తను ఏఆర్ రహమాన్ తనను ఎప్పుడో గతంలో అక్కడికి రమ్మని పిలిచాడు ఇన్వైట్ చేశాడు ఆ ఇన్విటేషన్ మన్నించి లేదా ఆ ఇన్విటేషన్కి గౌరవిస్తూ నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి రామ్ చరణ్ చెప్పుకున్నప్పటికీ కూడా మాల వేసుకొని ఎలా వెళ్తామని ప్రశ్నించే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు కానీ రామ్ చరణ్ చేసినటువంటి ఈ పని నిజంగా కొంచెం మానవతా దృక్పథంతో లేకపోతే ఒక విశాల ఒక బ్రాడ్ మైండెడ్తో ఆలోచిస్తే కనుక ఒక గొప్ప గెస్చర్ అని చెప్పాలి ఎందుకంటే మతం ఏదైనా మనిషితనం అనేది ఎక్కడికి పోకూడదు అది హీరో అయినా కామన్ మ్యాన్ అయినా స్టార్ సెలబ్రిటీ అయినా ఇంకెవరైనా సరే తను మాలలో ఉన్నాడు కదా ఆ మతాన్ని గౌరవించకూడదు అనుకోలేదు లేదా మాల తీసిన తర్వాత అక్కడికి వెళ్తే వెళ్దాము అనుకోలేదు అక్కడ ఆ సందర్భం ఎదురైంది కాబట్టి తను వెళ్ళాడు ఆ సందర్భంలో తను మాలలో ఉన్నాడు కాబట్టి ఇది కో అనుకోవచ్చు లేదు ఆయన రెండు నెలల క్రితమే రెహమాన్ ఇన్వైట్ చేశాడు అప్పటికే తను మాల వేసుకుంటానని తెలుసు కూడా రామ్ చరణ్ మాటిచ్చుండొచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడ మతాల కంటే మనుషులే ప్రధానం మనుషులకి ఇచ్చినటువంటి మాటలే గొప్పవి అన్న ఒక విషయాన్ని రామ్ చరణ్ ఇంప్లిమెంట్ చేసిన విధానం చాలామందికి ఇన్స్పిరేషన్ మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చులు పెట్టుకొని అభిమానులు అయితేనేమి ఇంకా రకరకాల మతాల వాళ్ళైతేనేమి ప్రేమగా పిలుచుకునే పిలుచుకోవాల్సిన చోట కేవలం మతాన్ని పట్టుకొని దారుణమైనటువంటి బూతులు మాట్లాడుకుంటూ సోషల్ మీడియాలంతా అంతా జుగుప్సాకరమైనటువంటి భాషలో కమెంట్స్ పెట్టుకుంటూ ఇలా ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వీళ్ళందరికీ రామ్ చరణ్ గెస్చర్ అనేది ఒక ఇన్స్పిరేషన్ కావాలి నిజంగా ఎందుకంటే ఒక దశ దాటిన తర్వాత మతాన్ని మించి ఒక మానవత్వం మాత్రమే మిగులుతుంది ఆ మానవత్వం మాత్రమే సమాజాన్ని నడిపిస్తుంది మతాలు నడిపిస్తా లేదనేది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుంది కానీ నాదే గొప్ప నా మతమే గొప్ప లేదు నేను నేను ఆలోచించినట్టే అవతల వాళ్ళు ఆలోచించాలి నేను ఇక్కడ ఫాలో అవుతున్న విధానంగానే ఈ పలానా మతాన్ని నేను ఫాలో అవుతున్న విధంగానే అతను కూడా ఫాలో అవ్వాలి అతను సెలబ్రిటీ అయితే నాకేంటి ఇం నాకేంటి నా మతాన్ని గౌరవించాలి అనే ఒక దృక్పథం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సమాజానికి చెడు చెడు చేసేదే ఆ చెడుని అది చెడు అని ఇండైరెక్ట్గా చెప్పడం అనేది రామ్చరణ్ చరణ్ గెచ్చర్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకని చాలామంది మేధావుల నుంచి కావచ్చు లేదంటే చాలామంది ఇప్పటివరకు సినిమాల కంటే పెద్దగా ఇష్టం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సినిమా ఆర్టిస్టుల మీద పెద్దగా గౌరవం లేని వాళ్ళు కూడా రామ్ చరణ్ చేసినటువంటి పనిని చాలా ప్రశంసిస్తున్నారు అభిమానిస్తున్నారు ఎందుకంటే మతం ఎవరి మతం వాళ్ళది అభిమతం ఎవరి అభిమతం వాళ్ళది కానీ అభిప్రాయాలు వేరైనప్పుడు ఖచ్చితంగా దాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు లేదా మిగతా హీరోల ఫ్యాన్స్ కావచ్చు లేదా సమాజం కావచ్చు మతాన్ని గౌరవించడం అనేది అవసరం నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో అవతల మతాన్ని గౌరవించుకో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సమాజం ఆవిర్భవిస్తుంది అని ఒక మంచి సమాజంలో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన విధానం ఉంటుంది అది మనం మనం పర్సనల్గా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది కేవలం ఒక సంకుచితమైనటువంటి భావంతో రామ్ చరణ్ మాత మాల వేసుకొని అయ్యప్ప మాల వేసుకొని దర్గాకి ఎలా వెళ్తాడు ఇలాంటి ప్రశ్నలు వేయడం అనేది ఒక సంకుచిత మనస్తత్వానికి సంకేతం అవుతుంది తప్ప నిజంగా వాళ్ళు విశాలంగా ఆలోచిస్తున్నట్టు కాదు వాళ్ళకి విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నది అని అనుకోవడానికి కూడా కష్టమవుతుంది సో రామ్ చరణ్ చేసినటువంటి గెస్చర్ని పొగిడే వాళ్ళు ఉన్నారు తెగడే వాళ్ళు ఉన్నారు కానీ ఆయన ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి ఒక మెసేజ్ మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే మెగా ఫ్యాన్స్ అలాంటి హీరోకి అభిమానులు అయినందుకు ఖచ్చితంగా గర్వపడచ్చు